నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ మహాగౌరి ఉపాసకులు అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింట కూర్తి మురళీకృష్ణ గురువు గారు గురువు గారు ఈరోజు ఉదయం వచ్చినప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్స్ నా మీద చాలా చేస్తున్నారు క్రితం వీడియోలో ఆల్రెడీ మ్యాజికల్ వాటర్ గురించి తెలుసుకున్నారు కదా అలాగే నెంబర్స్ రాసుకోమందన్నాను వన్ ఫైవ్ నెంబర్ ఏమో ఇక్కడ రాశారు దాని గురించి కూడా వీడియో ఆల్రెడీ చూసేస్తారు సో వన్ నైన్ నెంబర్ ఇక్కడ రాశారు సో ఇక్కడ రాసుకోండి నేను చెప్తాను చాలా బాగుంటుంది నమ్మి రాసుకోండి అన్నారు సరే గురువు గారు చెప్పారు నేను రాసుకున్నాను అఫ్ కోర్స్ నాకు బాగుంటుంది కంటిన్యూ చేద్దాం తప్పులేదు సో అసలు ఏంటి ఈ వన్ నైన్ నెంబర్ ఎందుకు రాసుకోమన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో అడుగుదామని నేనైతే డైరెక్ట్ ఏం అడగలేదు సో ఇది అవసరం కాబట్టి తెలుసుకుందాం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ హరి ఓం శివం గురువుగారు సో వన్ నైన్ నెంబర్ రాశారు ఇక్కడ సో ఏంటి దీని గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మరి ఎందుకు రాశారు హస్త సాముద్రికం ప్రకారం ఇది సూర్యరేఖ అంటే అంటే సూర్యునికి సంబంధించిన స్థానం అన్నమాట ఇక్కడ వన్ నైన్ రాశాం మనం అంటే ఒకటెవరో రాజు అంటే రవి సూర్యుడు ఎవరు కుజుడు అంటే సేనాధిపతి రక్షకుడు ఒకటి తొమ్మిది మళ్ళీ ఒకటే వస్తుంది అంటే నెంబర్ వన్ పొజిషన్ అంటే ఈ స్థానము రవి స్థానము రవి స్థానం అంటే ఏంటి గవర్నమెంట్ జాబులు కావాలనుకుంటాం ఓకే లేకపోతే వార్డు మెంబర్గా గెలవాలనుకుంటాం రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటాం రాజకీయాల్లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటాం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఎంపీ సీఎం ఏదైనా ఒక పొజిషన్కి వెళ్ళాలనుకుంటాం ఒక పొజిషన్కి వెళ్ళాలన్నా లేదా మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించి చాలా ప్రిపరేషన్లో ఉంటాం దాంట్లో మనం ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటాం ఇట్లాంటి వాటిల్లో సక్సెస్ రావాలి అని అంటే ఈ సూర్యరేఖ దగ్గర మనము వన్ నైన్ అనేది రాసుకోవడం వలన మనకి ఈ విధంగా మనకి గవర్నమెంట్ జాబ్స్ రావటము లేదా గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం రావటము మనకి జరుగుతుంది అనమాట అది రెడ్ కలర్తో రాసుకోవాలి ఓకే ఇది మనం ఇంతకుముందు మనం ఏం చెప్పాం ఏ ఎపిసోడ్లో ఇక్కడ కుటుంబ స్థానంలో వన్ ఫైవ్ అనేది గ్రీన్ కలర్లో రాసుకోవాలని చెప్పాం బట్ ఈ సూర్యరేఖ దగ్గర వన్ నైన్ వన్ నైన్ అంటే ఓన్లీ రెడ్ కలర్లో మాత్రమే రాసుకోవాలి నెక్స్ట్ అసలు ఇక్కడ ఈ సూర్యరేఖలో చాలా రకాలు ఉంటాయి గురుగారు ఇక్కడ ఇక్కడ ఏంటి నాకు నాకు చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది అంటే దీనికి అర్థం ఏంటి అస్తసాముద్రం ఏం చెప్తుంది దాని గురించి అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి మీకు డబ్బు పరంగా ఎటువంటి సహాయం ఉండదు అని చెప్తుంది అనమాట ఇంటూ మార్క్ ఉంది కదా ఇక్కడ క్లియర్గా సూర్యస్థానం అంటే తండ్రి స్థానం అంటే తండ్రి దగ్గర నుంచి నీకు రూపాయి కూడా రాస్తి రాదు అని చెప్తుంది అనమాట మరి ఈ పైన గురుగారు ఇక్కడ రేఖలు ఎట్టేటట్టేళ్ళి అని అంటే మీరు స్వార్జితంతోనే పైకి పెదుతారు అని చెప్ప ఇక్కడంతా కూడా హస్త సాముద్రికంలో వీటి యొక్క ప్రాముఖ్యత ఉంది బట్ మన ఇక్కడ రాసింది ఏంటి సాంఖ్యాయోగం అంటే ఒక సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ని మనం ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తే దాంట్లో ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అనేది ఇలా చేసిన వాళ్ళు నమ్మి చేసిన వాళ్ళు చాలామంది మంచి మంచి రిజల్ట్స్ పొందిన వాళ్ళు మనకి చెప్పడం జరిగింది దాంట్లో ఫీడ్బ్యాక్స్ కూడా చాలామంది ఇవ్వడం జరిగింది మీరు ఈరోజే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నా ఓకే మరి నేను గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకోవట్లేదు కదా మీరు ఎస్ మీకు ఎందుకు రాశాను నేను మీరు ఇప్పుడు మీరు మీ మీ యొక్క ఛానల్లో నెంబర్ వన్ కావాలనుకుంటున్నారా వద్దకుంటున్నారా కావాలనుకుంటున్నాం మరి కావాలనుకుంటే మీ స్థానంలో మీ కెరియర్లో మీరు నెంబర్ వన్ కావాలంటే కావాల్సిన నెంబర్ అదే కదా వన్ నైన్ నెంబర్ మీరుండే పొజిషన్లో అంటే మీరుండే కెరియర్లో మిమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది మీరు ఈ నెంబర్ రాసుకున్న తర్వాత మీకు ప్రమోషన్స్ రావటం మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తాం ఉన్న కెరియర్లోనే ఉన్నత స్థితిలోకి వెళ్తాం ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి ఓకే మీరు త్వరలోనే నాకు మంచి గుడ్ న్యూస్ చెప్తారు కాబట్టి కంటిన్యూగా ప్రతిరోజు ఇక్కడ కుటుంబ స్థానంలో వన్ ఫైవ్ గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి ఇక్కడ సూర్యరేఖ దగ్గర వన్ నైన్ రెడ్ కలర్ పెన్తో రాసుకోండి ఓకే అయితే ఈ వన్ నైన్ నెంబరు అంటే రైట్ హ్యాండ్ మీదనే రాసుకోవాలంటారా లెఫ్ట్ హ్యాండ్ లో రాసుకోకూడదు రెండు చేతిలో అమ్మా బట్ మనం ఇక్కడ ఇప్పుడు ఈ కుటుంబ స్థానం అనేది ఇక్కడ ఎలా చెప్పాము ఈ చేతికి ఉంటుంది ఈ చేతికి మనకి జనరల్ గా ఏంటంటే కుడి చేయి మగవాళ్ళకి ఎడమ చేయి ఆడవాళ్ళకి అని చెప్తాం కదా అట్లానే రాసుకోవచ్చు ఈ రెండు కూడా కుటుంబ స్థానం కింద ఇప్పుడు కుడి చేతి అంటే ఎడమ చేతితో రాసుకోవాలి కొంతమంది కుదరదు మరిప్పుడు బట్ అందుకని మీరు కుదిరినట్టుగా రాసుకోండి నో ప్రాబ్లం బట్ మనం ఎట్లా రాసాము వన్ ఫైవ్ గురుగారు మీరు ఎట్లా చేశారు చెప్పండి మేము చేస్తా ఉంటారు చాలామంది నేను ఎట్లా చేశానో చెప్తున్నా ఓకే ఎలాగైనా రాసుకోవచ్చు మనకి కుటుంబస్థానం దీనికి ఈ చేతికి ఉంటుంది ఈ చేతికి ఉంటుంది కాబట్టి నేను ఎడమ చేతికి ఈ కుటుంబం అంటే శుక్ర రేఖ కింద మనం వన్ ఫైవ్ అని రాసుకున్నాము కుడి చేతికి సూర్యరేఖ కింద వన్ నైన్ అని రెడ్ కలర్లో రాసుకున్నాను నేను చేసింది ఇది రెండు చేతులకి అలాగే ఉంటుంది కాబట్టి మీకు మీకు కుదిరినట్టుగా చేసుకోండి నో ప్రాబ్లం బట్ గురుగారు మీరు చేసినట్టే చేస్తామంటే అంటే లేడీస్ కి ఒకలాగా జెంట్స్కి కి ఇంకొకలాగా ప్లాన్ చేసుకో ప్లాన్ ఉంది బట్ మీరు గురుగారు మీరు ఎట్లా చేసారు అలా చేయాలనుకుంటే ఎట్లా చేయండి అయితే ఈ వన్ నైన్ నెంబర్ సాధారణంగా గ్రీన్ కలర్ కదా దేనికైనా మీరు చెప్పేది మరి ఈ వన్ నైన్ నెంబరు రెడ్ కలర్ తో ఎందుకు రాసారు అంటే స్టాప్ అయిపోవాలంటారా ఎందుకంటే నైన్ అనేది మనం ఏం చెప్పాము కుజుడు అని ఇంకేం చెప్పాము ఆయన సైన్యాధ్యక్షుడు రక్షకుడు అన్నాం రక్షకుడు అంటే ఏం చేయాలి ఆయన మనకు వచ్చేదాన్ని స్టాప్ చేయాలి కదా మనకు వచ్చే నెగిటివ్ మనం నెగిటివ్ ఫోర్స్ని ఆయన స్టాప్ చేయాలి కదా దానికోసం రెడ్ కలర్ రెండోది ఇక్కడ సూర్యుడికి కుజుడికి ఇద్దరికి ఇష్టమైన కలర్ రెడ్ ఇక్కడ సూర్యుడికి రెడ్ అయినా కానీ బుధుడికి ఇష్టమైన కలరు గ్రీను ఓకే ప్లస్ ఇక్కడ మనం అన్నీ రమ్మనమని పిలుస్తున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాం నెగిటివ్ని నెగిటివ్ నుంచి రక్షించమని కాపాడమని ప్రొటెక్ట్ చేయమని కుజున్ని అడుగుతున్నాం ఇక్కడ అంటే మనల్ని పైకి తీసుకెళ్లాలంటే మన లాగే వాళ్ళు ఉంటారుగా వాళ్ళందరి నుంచి రక్షించమని కుజున్ని అడుగుతున్నాం మనం క్లియర్గా కాబట్టి ఇక్కడ రెడ్ అనేది ఆ యొక్క నెగిటివ్ ఫోర్స్ని స్టాప్ చేస్తుంది స్టాప్ చేయడం అనేది దానివల్ల మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట దీనికి ఖచ్చితంగా రెడ్ కలరే వాడాలి మనం ఇక్కడ రాసిన సూర్యరేఖ దగ్గర కంపల్సరీ రెడ్ కలర్ సో ఏ కలర్ పెన్ ఎక్కడ వాడాలో ఆ కలర్ పెన్ అక్కడే అక్కడే వాడాలి అక్కడే వాడాలి ఇబ్బందులు అయ్యే అవకాశం అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ చాలా మంది చాలా రకరకాలుగా చెప్తారు నేను మరీ మరీ చెప్తున్నాను అఫర్మేషన్స్ రాసుకునే వాళ్ళు ఎల్లో కలర్ పేపర్ మీద ఓకే గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయండి రెడ్ కలర్ పెన్ రెడ్ రెడ్ కలర్ పెన్ వాడద్దు అఫర్మేషన్స్ రాసుకునే వాళ్ళకి మరీ 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 చెప్తున్నాను ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్ అంతే ఇంకా రెండో రెండో క్వశ్చన్ లేదు రెండో ఆప్షనే లేదు ఓకే సూపర్ సూపర్ నిజంగా చాలా మంచి విషయం తెలియజేశారు గురువు గారు అంటే ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా ఉన్న జాబ్లో మంచి పొజిషన్ బిజినెస్ లో మంచి పొజిషన్ శత్రువు శత్రువుల నుంచి ప్రొటెక్షన్ నరదృష్టి నుంచి ప్రొటక్షన్ అన్నిటికీ అమ్మ టోటల్ మనకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్స్ ని ఆపడానికి ఈ కుజుడు రక్షకుడిలాగా ఉపయోగపడతారు అన్నమాట చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్తే అమ్మ హరి ఓం శివం సో చూసారు కదండి నిజంగా వన్ నైన్ ఈ నెంబర్కి ఉన్నటువంటి பவர் அந்த இக்கட நம்பர் காதோ நம்பர் మనం ఇక్కడ రాయడం వల్ల వచ్చే పవర్ ఏంటి దానివల్ల ఎవరు అంటే పెద్ద పెద్ద స్థాయికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి మంచి స్థాయిలో ఉండాలని అందరూ అనుకుంటారు అలాంటి స్థాయి మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మరి ఇంకెందుకు అలచే గురువుగారు చెప్పిన విధంగా ఇది చేస్తూ చక్కటి అఫర్మేషన్స్ మీరు ఫాలో అవుతూ ఆ గురువుగారు చెప్పే మ్యాజికల్ వాటర్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా గురువు గారు మనీ పవర్ ఎక్స్పర్టే కాదు వాస్తు పండితు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగిన పెద్ద వాస్తు పండిత్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తు నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అలానే ఒక వాస్తు పండితు ఉండాలంటారు గురువుగారు అందుకోసం అని చెప్పి ప్రత్యేకించి వాస్తు క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు జనవరి ఇరవై నాలుగు నుంచి ఆరు రోజుల పాటు అది ప్రత్యక్షంగా మీకు వాస్తుకి సంబంధించి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటున్నారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా గారు డైరెక్ట్గా నివృత్తి చేస్తారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు నమస్తే